హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో మనకి కోల్డ్ కాఫ్ అనేది వింటర్ సీజన్లో కామన్గా వచ్చే ప్రాబ్లం అండి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కోల్డ్ కాఫ్ రావడం కామన్ కానీ ఇది వచ్చినప్పుడు ఎటువంటి ఫుడ్ తినాలి ఏ ఫుడ్ వల్ల మనకి మంచి రిలీఫ్ ఉంటుందో ఈ వీడియోలో చూపించాను ఆ ఫుడ్ ఏంటంటే పుదీనా కొత్తిమీర రైస్ అండి ఇది తింటే మంచి రిలీఫ్ ఇస్తుంది తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ముందుగా కడాయి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ దాంతో మొత్తం లీఫ్ అంతటిని వేపచ్చు మనం నేను పెద్ద కప్పు పుదీనా ఆకులను తీసుకున్నాను ముందుగా పుదీనా ఆకులని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఈ ఆకు అనేది కొంచెం దల్సరగా ఉంటుంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది రెండు ఆకులు ఒకేసారి వేస్తే కొత్తిమీర బాగా వేగిపోతుంది పుదీనా ఏమో కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అందుకని ముందు పుదీనాను వేపుకోండి తర్వాత అది కొంచెం సగం వరకు వేగిన తర్వాత మీరు అప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది అంతేకాదు ఈ పుదీనా ఫ్లేవర్ తోటి చాలా రిలీఫ్ అనేది వస్తుందండి ముక్కు పట్టేసిన వాళ్ళందరూ ఈ పుదీనా ఆకు స్మెల్ చూస్తేనే మంచి రిలీఫ్ అనేది వస్తుంది అలాంటిది ఆ రైస్ తింటే మంచిగా మొత్తం తగ్గిపోయి అనేది ఈజీగా కారటం ముక్కు పట్టేసిన వాళ్ళకి మంచి రిలీఫ్ అనేది వస్తుందండి నెక్స్ట్ మనం ఎప్పుడన్నా పచ్చిమిరగా లేపేటప్పుడు మనం భయపడుతూ ఉంటాం అవి ఎందుకంటే ఆయిల్లో డైరెక్ట్గా వేసేటప్పటికి టప్ టప్ మనీ మీద పడటం ఆయిల్ తుల్లిపడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు లీఫీ వెజిటేబుల్స్ తోట ఏదంతా సరే పచ్చిమిరగా లేపాల్సి వచ్చినప్పుడు ఇలా వాటి మధ్యలో పచ్చిమిర్చిని యాడ్ చేసి ఇలా నెమ్మదిగా మగ్గపోయితే అవి బాగా వేగుతాయండి మగ్గుతాయి ఆయిల్లో బాగా మగ్గుతాయి మీకు మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది ఇలా సిమ్లో వేపుకోండి ఇది బాగా వేగింది నేను గ్యాస్ ఆఫ్ చేసాను ఇది చల్లారిందండి ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసేటప్పుడు నేను సాల్ట్ అలాగే పసుపు అనేది యాడ్ చేశాను మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు మీకు ఏదైనా సరిపోనట్టుగా ఉంటే రైస్తో పాటు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోండి ఇలా వచ్చిన పేస్ట్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు దాని ఫ్లేవర్ అనేది ఎప్పుడూ మారదండి నెక్స్ట్ నేను కడాయి తీసుకుని మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసానండి ఇప్పుడు అందులో జీలకర్ర వేసి కొంచెం లైట్గా వేగేటట్టు చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత ఆకు పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి మీకు ఎంత ఆకు పేస్ట్ కావాలంటే అంత ఆకు పేస్ట్ యాడ్ చేసుకుని దాన్ని వేపుకోవచ్చు వేడివేడిగా తింటేనే మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది ఈ ఫ్లేవర్ అనేది దగ్గు రొంప ముక్కు పట్టేయడం వీజింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నట్ని ఈ ఆకు పేస్ట్ ద్వారా చాలా బాగా తగ్గుతుందండి ఈ రైస్ ఒక్కసారి తింటే మళ్ళీ కోల్డ్ తగ్గే వరకు కూడా ఇదే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మంచి రిలీఫ్ అనేది కూడా ఇస్తుంది చంటి పిల్లలకు పెద్ద పిల్లలకు పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది ఈ టూ టేబుల్ స్పూన్ పేస్ట్కి ఒక పెద్ద బౌల్ రైస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను మీరు ఈ ఆకుతో ఇలా రైస్ చేస్తున్నాం కదా అని దానికి జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసి చేస్తే మాత్రం మీకు కోల్డ్ కాఫ్ అనేది తగ్గదండి జీడిపప్పుకి ఆయిల్ నేచర్ ఉంది కాబట్టి అది ఇంకా మీకు అనేది రెట్టింపు చేస్తుంది అందుకని మీరు కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చేసుకుంటే ఎటువంటి జీడిపప్పులు యాడ్ చేయకండి ప్లెయిన్గా సింపుల్గా చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది మంచి రిలాక్స్గా పనిచేస్తుంది సూపర్ రెమెడీ అండి మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కామెంట్స్ నాకు తెలియచేయండి